ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినం పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు ఒక మాట, అది ఏమనగా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రికలో 4:8 మనం చూడగలం. పరిశుద్ధ గ్రంథం దేవుని గురించి ఏం చెప్తుంది? ఈ భూమిలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రమే దేవుని గురించి మనకు క్లియర్గా తెలియచేస్తుంది. అవునండి, నా జీవితంలో నేను దేవుణ్ణి తెలుసుకోవటానికి ఒకే ఒక కారణం పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథంలో దేవుడు మరుగై ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం ఒకటే దేవుని గురించి ఈ లోకానికి ప్రత్యేకంగా తెలియచేస్తుంది. అందుకొరకే మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి పరిశీలన చేయాలి. బైబిల్ ఏమంటుందో తెలిసిన దేవుని గురించి రోమపత్రిక 4:17 మీరు చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉన్నది. దేవుని గురించి ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఒకటి, దేవుడు మృతులను సజీవులుగా చేయువాడు. 2, దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడై ఉన్నాడు. ప్రియులరా, ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. దేవుని గురించి 2 విషయాలు మనకు బయలుపరుస్తుంది. మొదటి విషయం ఏంటంటే, దేవుడు మృతులను సజీవులుగా చేస్తాడంట. మృతులంటే ఏంటి? మృతులు అనగా జీవము లేనివారు. జీవము లేని వారిని దేవుడు జీవముతో నింపి సజీవులుగా చేస్తాడు. ప్రియులరా, జీవము లేని వారందరూ కూడా మృతులై ఉన్నారని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ఒకవేళ నీ కుటుంబంలో జీవము లేక నీ కుటుంబం మృతమై ఉన్నదా? నీ యొక్క వ్యక్తిగత జీవితంలో జీవము లేక నీ యొక్క జీవితము మృతమై ఉన్నదా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ప్రియులరా, మన దేవుడు మృతులను సజీవుడిగా చెయ్యగల దేవుడు. మానవులు చెయ్యలేని పని ఏంటి తెలిసిన? మృతులను సజీవులుగా చెయ్యటం. మానవుడు చెయ్యలేని పనిని దేవుడు ఒక్కడే చెయ్యగలడు. నువ్వు ఏది చెయ్యలేక బాధపడుతున్నావో, నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు, నీ భవిష్యత్తు కొరకు నువ్వు ఏది చెయ్యలేక బాధపడుతున్నావో, ఆ విషయాలలో దేవుడు నీ కొరకు చేసి నిన్ను జీవము కలిగిన ఒక వ్యక్తిగా, నిన్ను సంతోషింపచేసి ఆయన నీ ద్వారా మహిమపరుచుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మృతులను సజీవులుగా చేయు దేవుని యొద్దకు రండి. 2, దేవుని గురించి ఆ వాక్యం ఏం చెప్తుందంటే, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు. అవును ప్రియులారా, మన ఇంటిలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా లేకపోతే మనం కృంగిపోతాం, ఏదైనా లేకపోతే మనం బాధపడతాం. కొన్నిసార్లు మన కుటుంబాలలో ఆర్థికం లేక బాధపడవచ్చు, మన దేహంలో ఆరోగ్యం లేక బాధపడవచ్చు, కొన్నిసార్లు మన యొక్క కుటుంబం సభ్యుల మధ్య సమాధానము, సంతోషము లేక బాధపడవచ్చు. అవును ప్రియులారా, మనకు నచ్చిన కార్యాలు మన ఇంటిలో లేకపోతే మనం దుఃఖపడతాం. కానీ ఈరోజు మీకు ఒక శుభవార్త, అది ఏమనగా, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు మన దేవుడు. ఆయన యొద్దకు రండి, మీ కుటుంబంలో ఏది లేదో ఆయన వాటిని పేరు పెట్టి పిలుస్తాడు. అవును ప్రియులారా, ఆదియందు ఈ సృష్టిని గురించి మనం పరిశీలన చేసినట్లయితే, ఆదిలో ఈ సృష్టి శూన్యముగా ఉన్నది, నిరాకారముగా ఉన్నది. అలాంటి శూన్యముగాను నిరాకారముగా ఉన్న ఈ యొక్క సృష్టిని దేవుడు తన నోటి మాటల ద్వారా కలుగజేశాడు. అవును, దేవుడు తన వాక్యము ద్వారా, తన మాటల ద్వారా మీ కుటుంబంలో లేని వాటిని కలుగజేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు రండి, ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఆయన మీ కుటుంబంలో లేని వాటిని కలుగజేస్తాడు. అదేవిధంగా మృతమైన వాటిని సజీవంగా మారుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదండి. రండి ఆయన యొద్దకు, మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని ఆయన మీద ఉంచండి. ఆయన యొద్దకు రావాలి మీరు. చివరిగా నేను చెప్తున్నాను, దేవుని యొద్దకు వెళ్ళుటకు మార్గము యేసు మాత్రమే. అందువలనే యేసు దగ్గరికి మీరు రావాలి. ఆయన ద్వారానే మనం దేవుని దగ్గర చేరగలమని తెలియచేస్తూ
ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.